Welcome to Special Drive. Asadhyalanu Susadhyalanu Chesaru, Anchanalanu Talakindaru Chesaru, Ravadam Ravadam Pradhana Mantriga, Yavaru Uhinsananta Popular Ga Pradhani Ayaru Narendra Modi. Varasaga Rendosari Vijayam Sadhinchadanto, Prapancham Chupanta Ayana Vaipe Padindi. Desamlo Ippudu Modi O Brand, Ayana Peru Ippudu Sanchalanam. Enno Samskaranalaku, Marenno Aacharyalaku Modi Karanamavutunnaru. Modi Ante Ippudu Oka Ninadam. Modi Oka Slogan. Pradhani Modi Mundunna, Aidu Kilaka Savalapai, CVR Special Drive Chepattindi. Hindu Ativada Party ga Mudra Veskuna BJP lo, Evaraina Party Godugu Kinde Untaru. Kani Ayana Matram something special. Party Nidana Yedigina Aneta, Ippudu Suspension Ayyaru. Aite, Sensation Aipoyaru. అయితే పార్టీతో సంబంధం లేకుండా తన పాపులారిటీతో ఒంటి చేతే విజయాలు సాధించేస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కీలక నిర్ణయాలతో దూసుకుపోతున్న ప్రధాని మోదీ ఏడాది ఎన్నో సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. 2020 కరోనా నామ సంవత్సరంగా మారిపోతే 2021ని మోదీ నామ సంవత్సరంగా మార్చడానికి ఆయన ముందు ఎన్నో ప్రశ్నలు నిలుస్తున్నాయి. మోదీ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ కరోనా. వాస్తవానికి కరోనా విషయంలో దేశంలోని పరిస్థితులు సానుకూలంగా ఉండడంతో మరింత ప్రబలకుండా ఆగింది. లేకుంటే కరోనా మహమ్మారి పాలకును ఈడ్చికొట్టేది. కార్పొరేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేసినా చూసి చూడనట్టు నడించిన యంత్రాంగాల సాక్షిగా కరోనా ఇప్పుడు మోదీకి అసలు పరీక్ష పెడుతుంది. కరోనాకు ముందే దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో ఆందోళనకరంగా ఉంది. గతేడాది వ్యవసాయ రంగం తప్పించి అన్ని రంగాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. కరోనా తర్వాత అసలు పోరాటం మొదలవుతుంది. అందుకే కరోనా వ్యవహారాన్ని కేంద్రం వీలైనంత తొందరగా సమసిపోయేలా చేయగలిగితే తర్వాత అసలు కథ మొదలవుతుంది. కరోనా వ్యాక్సిన్ దేశ ప్రజలందరికీ అందిస్తామంటూ మోదీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఉచితంగా అందిస్తామంటూ భరోసా ఇచ్చింది. బీహార్ ఎన్నికల్లో బీజేపీ కీలక వాగ్దానం చేసింది. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ వ్యాక్సిన్ హామీ ఇచ్చింది. కరోనా లాక్డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థ అదే సమయంలో కరోనా స్ట్రెయిన్ అంటూ మరో అలజడి మొదలైంది. ఈ తరుణంలో త్వరితగతిన వ్యాక్సిన్ దేశ ప్రజలందరికీ వేయగలిగితే అది వైద్యపరంగా అద్భుతమైన ముందుండగా నిలుస్తుంది. అయితే మోదీ ముందున్న ఐదు కీలక సవాళ్లపై సివిఆర్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మోదీ సవాళ్లపై మనకు మరిన్ని వివరాలు అందించేందుకు విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. పుల్లారావు గారు చెప్పండి, ఇప్పుడు చూసుకుంటే మోదీ ముందున్న అతిపెద్ద సవాల్ వ్యాక్సిన్ పంపిణీ. కరోనా వ్యాధి ప్రబలక ముందే దేశంలో వ్యాక్సిన్ పంపిణీ జరిగిపోతే మరి మోదీకి తిరుగుండదు. లేకుంటే సామాన్య వాదాన్ని కూడా కరోనా పీడిస్తే అది మోదీకి అత్యంత దారుణమైన ఫలితాలను ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కళ్ల ముందే ట్రంప్ ఎగ్జిట్ పోల్స్ కనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ కనిపించేసింది కూడా. ఈజీగా గెలుపుని భావించిన ట్రంప్ కరోనా కాటేయడంతో చేతులెత్తేయాల్సి వచ్చింది. ఏమో మోదీ పరిస్థితి ఎలా టర్న్ తీసుకుంటుందో మరి ఊహించడం. దీని గురించి తెలియజేయండి. ఒకటి ముఖ్యంగా ఏంటంటే, అమెరికాలో ఒక్కోసారి ఒక్క పాయింట్ మీదే ఎలక్షన్ గెలుస్తారు, ఒక్క పాయింట్ మీదే ఎలక్షన్ ఓడిపోతారు. ఆ దేశం అంతా ఒక మీడియా సర్కిల్ లాగా పనిచేస్తారు. ఒకే అభిప్రాయం అన్ని చోట్ల పాకుతుంది, దానికి వ్యతిరేక అభిప్రాయం మళ్ళీ దానికి వ్యతిరేకంగా దేశం అంతా పాకుతుంది అమెరికాలో. భారతదేశంలో వచ్చింది ఏంటంటే, మనకి దాదాపు 29 రాష్ట్రాలు టెరిటరీస్ అన్ని ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో దేశ అభిప్రాయం ఒకటి ఉండినా రాష్ట్ర అభిప్రాయం
రాష్ట్ర పరిస్థితులు, అక్కడ భాష, అక్కడ మతం, అక్కడ కులాలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ప్రభావం కూడా ఎక్కువగా ఉన్నది. సో అందువలన ఒకే సెంటిమెంట్ మీద, ఒకే ఇష్యూ మీద దేశం అంతా అమెరికాలో తిరిగిపోయినట్టుగా ఇక్కడ మాత్రం జరిగేది చాలా కష్టం. సో ఈవేళ కరోనా వైరస్ సరిగ్గా చేశారు, సరిగ్గా చేయలేదు అది ఆలోచిద్దాం. సరిగ్గా చేయలేదన్నా అది అన్ని రాష్ట్రాల్లో ఒకలాగా అవ్వలేదు కదా. కొన్ని రాష్ట్రాల్లో ఇంపాక్ట్ తగ్గింది, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక గవర్నమెంట్లు ఉన్నాయి. సో యూనిఫామ్ గా దేశవ్యాప్తంగా కరోనా ఫెయిల్ అయిపోయినా ఒక రకంగా రాదు, సక్సెస్ అయినా రాదు. ఈవేళ మనం చూసేది ఏంటంటే కరోనాను ఎలా ట్యాకిల్ చేశారు మార్చి నుంచి నరేంద్ర మోడీ అంటే, మనం ఏ ప్లస్ ఇవ్వటం కష్టం, ఏ కూడా ఇవ్వటం కష్టం, బిఆర్ బి ప్లస్ అని ఇవ్వచ్చు, అది కూడా పర్వాలేదు పర్వాలేదు, ఆ లెవెల్కి చేశారని మనం భావించవచ్చు. ఇంకా కరోనా వ్యాధి మహమ్మారి అయిపోలేదు కదా, ఒక స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు వ్యాక్సిన్ వస్తుంది ఇవాళ నుంచి, రేపటి నుంచి, ఆ ఆశ దాంతో అంచేస్తాం, అది ఇంకొక ఫేజ్, ఇంకొక పద్ధతిలో జరుగుతాయి. సో మనం చూడాలి, ఇప్పటి వరకు భారతదేశానికి వ్యాక్సిన్ లేదు, ఇతర దేశాల్లో 15 రోజులు బట్టి 20 రోజులు బట్టి వ్యాక్సిన్ నడుస్తూ ఉన్నది, లక్షల లక్షల మందికి అన్ని చోట్ల ఇస్తున్నారు. సో మన వ్యాక్సిన్ ఇవాళ ఎప్పుడు అవి మార్కెట్లో ఒక 15 రోజులకు వస్తారా, నెలకు వస్తారా, కరెక్ట్గా ఎప్రూవ్ చేశారా, కరెక్ట్ అయిన వ్యాక్సీనా, దాంట్లో కొన్ని రియాక్షన్స్ వస్తాయని చూడాలి. సో దాని మీద కనుక నరేంద్ర మోడీ ఈ వ్యాక్సిన్ రోల్ అవుట్ సరిగ్గా పంచిపెట్టగలగరా, చాలా మందికి ఫ్రీగా ఇవ్వగలరా, లేకపోతే అవును చాలా ఖరీదైన వ్యాక్సిన్ ఉన్నాయి, చౌకధర వ్యాక్సిన్, ఇది ఎలాగ పంచిపెడతారు, దీని మీద చాలా మనం ఎదురు చూడాలి, ఆలోచించాలి. అది సరిగ్గా చేస్తే నరేంద్ర మోడీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతాయి, అది సరిగ్గా చేయకపోతే ఇది కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్ అవుతాయి. 7 సంవత్సరాలు పరిపాలించాక దేశాన్ని, మంచి వస్తుంది చెడ్డ వస్తుంది, కొంతమందికి రిస్క్ వస్తుంది, కొంతమందికి మార్పు కావాలని కోరటం మొదలు పెడతారు 10వ సంవత్సరానికి. సో ఇవన్నీ చూస్తే ఒక మంచి పర్ఫార్మెన్స్ కనుక వ్యాక్సినేషన్తో చేసి ఆరోగ్య స్థితి, కరోనాని ఎలాగ ఇంకా పోరాడాలి చూస్తే నరేంద్ర మోడీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఉంటుంది. సో ఇది చాలా ఒక క్రిటికల్ టైం, ఆయనకి ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి, మీడియాలో జరుగుతూ ఉన్నది, మిగతా విషయాలు జరిగినా డైరెక్ట్గా కరోనా వైరస్ ప్రతి వ్యక్తికి దేశంలో ఇంపాక్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళ మైండ్లో ఒక అభిప్రాయం ఏర్పడుతూ ఉంటుంది, ఇది మన గవర్నమెంట్ బాగా చేశారు బాగా చేయలేదు. దాదాపు కొన్ని లక్షల కుటుంబాల్లో మరణించారు, కొన్ని లక్షల కుటుంబాల్లో జబ్బుకి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టారు, కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లో సాయం దొరికింది, ఇవన్నీ చూసుకుంటారు, చూసుకుని ఒక అభిప్రాయం ఏర్పడతారు. మన దేశంలో ఒక చిన్న పాలసీ మీదే ఏర్పడదు, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మంచి కలుగుతూ ఉంటుంది, చెడ్డ కలుగుతూ ఉంటుంది. సో రాబోయే రోజుల్లో మనం ఎదురు చూడవలసింది ఈ వ్యాక్సినేషన్. 3 కంపెనీలు ఎప్రూవల్ ఇవాళ ఇస్తున్నట్టుగా బయటకు వచ్చింది న్యూస్, ఆ 3 కంపెనీలు ఏదో వ్యాక్సిన్ ఆఫర్ చేశారు గవర్నమెంట్కి, ఎప్రూవల్ ఇస్తే ఇంకో 15 రోజుల్లో నెలల్లో ఆ వ్యాక్సిన్ ప్రజలకు అందుతుంది. ఎలాగ అందుతుంది, ఫ్రీగా ఇచ్చారా, ఫ్రీగా ఎవరికి ఇవ్వలేరు, బాగా ఇచ్చారా, జాగ్రత్తగా ఇచ్చారా, దీంట్లో కూడా స్కామ్స్ ఏమైనా వస్తాయా అని చూడాలి. సో నరేంద్ర మోడీ గారు కరోనా వైరస్ మార్చి నుంచి జనవరి 1కి ఒక ఫేజ్ అంటే, ఒక ప్రోగ్రామ్ అంటే, జనవరి 1 నుంచి ఇప్పుడు వేరే లెవెల్కి వెళ్తున్నారు, దీనికి వ్యాక్సిన్ దొరికింది అంటున్నారు, అన్ని చేస్తున్నారు కాబట్టి ఒక క్రిటికల్ టైం. ఆయన ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ఆయన మంత్రులు ఎలా పనిచేస్తారు, ఆఫీసర్లు ఎలా పనిచేస్తారు, అన్ని మంత్రులు కలిసి పనిచేయాలి, అందించడానికి చిన్న విషయం కాదు, ఎన్నో కోట్లు కోట్లు వ్యాక్సిన్ అందించడం చిన్న విషయం కాదు, చేర్చాలి, జాగ్రత్తగా ఇవ్వాలి. సో పెద్ద పరీక్ష మాత్రం నరేంద్ర మోడీకి, ఉట్టి మాటలు చెప్పి చాలా చక్కగా నడిపారా, ఇప్పుడు నిజమైన పని ఎలా చేస్తాడు, నా మట్టికి నాకు వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తాడు, మీకు ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ ఎదురు చూస్తాం. వ్యాక్సిన్ సరిగ్గా ఇవ్వకపోతే మళ్ళీ జబ్బు పెరుగుతుంది, మళ్ళీ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ మూసేయాలి. సో చాలా సెన్సిటివ్గా రాబోయే రోజుల్లో చాలా క్లియర్గా హ్యాండిల్ చేయాలి, దానికి ఆయన చేతిలో ఆ యంత్రాంగం ఉన్నదా లేదా అది మాత్రం మనకు తెలుస్తుంది రాబోయే రోజుల్లో. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలతో సత్తా చాటినా నాయకుడికి జనం వద్ద వచ్చిన మార్పులే అత్యంత కీలకమవుతాయి. జనం మెప్పు పొందాలి, ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తూ తిరుగులేదన్న అభిప్రాయం కలిగించాలి.
అలా నాయకులందరికీ సాధ్యం కాదు. కానీ అందుకు మోదీ అతీతుడని చెప్పాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో తప్పించి కీలక రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొస్తూ సరిలేరు నీకెవరో అని సత్తా చాటుతున్నారు మోదీ. బెంగాల్లో ఏడాది మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మోదీకి అగ్నిపరీక్ష. బెంగాల్లో విజయం సాధిస్తే మరోసారి ప్రధానిగా మోదీ తిరుగులేని విజయం సాధించబోతారన్న సంకేతాలు వచ్చేస్తాయి. ఎందుకంటే రెండోసారి అధికారం చేపట్టిన రెండేళ్ల తర్వాత బీజేపీ ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధిస్తే అది మోదీకి పెద్ద వరంగా మారుతుంది. ఆ తర్వాత అసోంలోనూ మరోసారి జెండా ఎగురవేయొచ్చు. ఇక తమిళనాడులో మిత్రపక్షం అన్నాడీఎంకేను గెలిపించుకునే బాధ్యత భుజస్కంధాలపై వేసుకున్న బీజేపీ అక్కడ ఎలాంటి రాజకీయాలు చేయాలో పాల్పోవడం లేదంటోంది. ఇక అయితే పుల్లారావు గారు చెప్పండి, ప్రధాని మోదీ ఇటీవల జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లోనూ అద్భుత విజయాలు సాధించారు. బెంగాల్లో బీజేపీ అన్ని సీట్లు గెలవకుంటే అక్కడ ఆర్జేడీ ఆధ్వర్యంలో మహాగఠబంధన్ అధికారంలోకి వచ్చేది. త్వరలో జరగనున్న బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఇక తన పాలనకు తిరుగుండదని మోదీ భావిస్తున్నట్టున్నారు. అందుకే తన కుడిభుజం అమిత్ షాను కోల్కతాలో మోహరింపచేశారు. బెంగాల్తో పాటు అసోం తమిళనాడు ఎన్నికల్లో మోదీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చండి. రాబోయే ఎలక్షన్స్ మే 2021లో 4 ఎలక్షన్స్ ఉన్నాయి. కేరళ బీజేపీకి ఛాన్సే లేదు. బీజేపీకి పెద్ద విశేషమైన రాష్ట్రం కాదు. ప్రయత్నం చేస్తున్నారు ఓటు సంఖ్య పెంచుకోవటానికి. తమిళనాడు బీజేపీకి 1%, 2% ఓట్లు పడి పెంచుకుందాం శాతం అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంలో మోడీ 2024లో ఎదురు లేకుండా వెళ్ళాలంటే డిఎంకే అక్కడ అధికారంలోకి రాకూడదు. డిఎంకే రాకుండా ఉంటే మోడీకి పెద్ద విజయం సాధించినట్టుగా. డిఎంకే కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే దక్షిణాదిలో ఒక పెద్ద పునాది ఆయనకు వ్యతిరేకంగా. అది మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఆయనకి అదృష్టంగా రజనీకాంత్ మన తప్పుకోపోవటం పాలిటిక్స్ లో క్లియర్ గా ఏడిఎంకే డిఎంకే అయిపోయింది కాబట్టి రజనీకాంత్ కొంచెం ఏడిఎంకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే డిఎంకే 1967 నుంచి పాతుకుపోయి తమిళనాడులో ఉన్నారు. ద్రావిడ రాజకీయం తగ్గించాలి, కొత్త పాలిటిక్స్ కావాలంటే డిఎంకే నాపు చేయాలి. డిఎంకేకి 2021కి 10 సంవత్సరాలు ఆగిపోయింది. ఇంకొక 5 సంవత్సరాలు ఆప్ చేస్తే ఆయుష్ కరిగిపోయినట్టుగా ఎండలో డిఎంకే కరిగిపోతాయి. సో అది రజనీకాంత్కి తెలుసు, నరేంద్ర మోడీకి తెలుసు, ఏడిఎంకేకి తెలుసు, డిఎంకేకి తెలుసు. సో పూర్తిగా ప్రయత్నం బీజేపీ డిఎంకేకి ఆప్ చేస్తానని చూస్తారు. రజనీకాంత్కి పార్టీ లేదు కనుక ఆయన ఎవరిదైతే ఎండోర్స్ చేస్తారో చాలా ఉపయోగం జరుగుతుంది. ఆయన పార్టీ పెట్టి తిరిగి అందరితో పోరాడి నాకు ఓట్ లేని 30% తెచ్చుకోవటం చాలా కష్టం. కానీ బయట ఉంది 5-10% ఓట్లు వేయించడానికి ఆయనకు చాలా సులభమైన పని రజనీకాంత్కి. అందువల్ల తమిళనాడులో 1 వారం రోజుల క్రితం అయోమయంగా ఉన్న స్థితి ఈవేళ బీజేపీకి ఏడిఎంకేకి కొంచెం అవకాశం మాత్రం కనపడుతుంది. అదొక పెద్ద పాజిటివ్ స్టెప్ మాత్రం బీజేపీకి మోడీకి. అనుకోకుండా రజనీకాంత్ అనుకోకుండా దిగారు. డిసెంబర్ 31 పార్టీ అని ఆగిపోయినాయి కాబట్టి అది హోప్ మాత్రం వచ్చారు. డిఎంకే పార్లమెంట్ ఎలక్షన్ లో 2019లో 39 పార్లమెంట్ సీట్స్ కి 38 గెలిచింది కాబట్టి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ తమిళనాడులో వస్తున్న పాయింట్ ఏమిటంటే 15-20-30 బై ఎలక్షన్స్ అసెంబ్లీకి అవుతాయి. అన్ని ఏడిఎంకే గెలుస్తా వచ్చింది కాబట్టి సో బై ఎలక్షన్స్ అసెంబ్లీ గెలుస్తున్నారంటే ఆ ముఖ్యమంత్రి మీద కొంచెం మంచి మర్యాద గౌరవం పెరిగిందని మనం భావించవచ్చు. సో తమిళనాడులో హోప్ ఉన్నది. హోప్ ఏంటంటే బీజేపీలో పవర్ లోకి వస్తాదని కాదు, డిఎంకే ఆప్ చేయడం. అలాగే నెక్స్ట్ బెంగాల్లో డిఎంకే మమతా బెనర్జీ 2016లో దాదాపు 220 ఎమ్మెల్యేలు 294లో సంపాదించుకున్నది. చాలా గంభీరతనంగా ప్రవేశించింది. కానీ ఆమె పాపులారిటీ తగ్గిపోయింది. మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో 42 సీట్లలో ఆమె 20 గెలిచింది. బీజేపీ ఎక్కడ లేకుండా 18 సీట్లు గెలిచింది. దాని తర్వాత బీజేపీ చాలా కష్టపడుతున్నారు. మమతా బెనర్జీ మీద విసుకొచ్చిందని కూడా అనిపిస్తుంది. బెంగాల్లో ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో, గట్టిగా వస్తారో, ఛాలెంజ్ చేసి వాళ్ళ మీద సింపతి ఆటోమేటిక్ గా వస్తారు. అలాగే మమతా బెనర్జీకి 2011లో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ వామపక్షాలందరినీ 34 సంవత్సరాలు పరిపాలించిన బెంగాల్ తోసేసి సింపతి ఆమె పక్కన వెళ్ళింది. ఇప్పుడు సింపతి బీజేపీ పక్కన వెళితే గెలుస్తానికి అవకాశం నాకు తక్కువ కనపడుతుంది. కానీ విపరీతమైన ఫైట్ ఇస్తారు,
ఎలా జరుగుతుందో మనం చెప్పలేం. ఇంకా ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవడానికి ఒక దాదాపు 100 రోజులు ఉన్నారు. కాబట్టి బీజేపీ మమతా బెనర్జీ పార్టీ నుంచి ముఖ్యులు బలవంతులు చాలా మంది రావటం మొదలుపెట్టారు. ఇంకా ఎక్కువ మంది వస్తారా? అది మాత్రం జరిగితే బీజేపీకి మంచి ఛాన్స్. బీజేపీ బెంగాల్లో గెలిస్తే విపరీతమైన బలం వస్తారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో, ఉత్తర భారత్లో, పశ్చిమలో, వెస్ట్ లో, అన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ అయినా హోమ్ చేసింది, గవర్నమెంట్ లో పార్టీ అయినా ఉన్నది, ఒక బెంగాల్ లోనే అడుగు పెట్టలేదంత వరకు. సో బీజేపీ కనుక బెంగాల్ లో సాధించగలిగితే అది 2024 మాత్రం మోడీకి చాలా అడ్వాంటేజ్ అయిపోతుంది. సో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు, మంచి అవకాశం ఉన్నది. కానీ ఇంకా 100 రోజులు పైన ఉన్నది కాబట్టి మనం చూడాలి ఎలా డెవలప్మెంట్స్ వస్తాయో. ఇప్పుడు ప్రధాని మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు చేస్తారా అని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. కరోనా నేపథ్యంలో కేబినెట్ ప్రక్షాళన సైతం వాయిదా పడుతూ వస్తుంది. రెండోసారి కేబినెట్ ఏర్పాటు చేసి 7.5 పూర్తయింది. అయితే చాలా మంది మంత్రులపై మోదీ అంత సానుకూలంగా లేలన్న చర్చ సాగుతోంది. మంత్రుల్లో కొందరికి శాఖను మార్చడం, మరికొందరికి ఉద్వాసన పలకడం చేయాలని ఇప్పటికే మోదీ నిర్ణయించారట. అయితే పార్టీ నిర్ణయం కూడా కీలకమవుతున్న తరుణంలో కేబినెట్ లో కొత్త ముఖాలను తెచ్చే అవకాశం కూడా ఉంది. సంక్షోభ సమయంలో తనకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన కేబినెట్ సలహా సహచరులు అంతగా పని చేయడం లేదన్న భావనలో మోదీ ఉన్నారు. కేంద్రానికి ఇప్పుడు రైతుల సమస్య ఎంతో కీలకంగా మారింది. రైతులు ఇంతలా ఆందోళన చేస్తారని ముందస్తుగా కేంద్రం భావించలేదు. నెల రోజులు దాటినా గడ్డగట్టే చలిలో రైతులు ఆందోళన చేస్తూ ఉండడంతో రైతుల పట్ల సామాన్య జనం సంఘీభావం ప్రకటించడంతో మోదీకి ఇబ్బందిగా మారుతోంది. కరోనా విషయంలో రాష్ట్రాల సూచనలు పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. ఇలాంటి తరుణంలో కేబినెట్ లో గట్టి ప్రజా వాయిస్ వినిపించగల నాయకులను కేబినెట్ లోకి తీసుకోవాలని మోదీ భావిస్తున్నారు. అదే సమయంలో ఎన్డీఏలోంచి శిరోమణి అకాలీదళ్ బయటకు వెళ్లిపోవడంతో కొత్త పార్టీలను పెంచుకోవడానికి బీజేపీ యోచిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పుల్లారావు గారు, కేబినెట్ లో మరి విస్తరణ అనేది మోదీకి అతి పెద్ద సవాల్గా మిగిలిందని చెప్పొచ్చు. మరి మోదీ కేబినెట్ ప్రక్షాళన చేయక తప్పని పరిస్థితి. ఇప్పుడు పనిచేయని మంత్రులను పీకేయడం, కొత్త వారిని చేర్చుకోవడం, కొత్త పక్షాలను ఎన్డీఏలోకి తేవడం అన్న అంశాలు కీలకంగా ఉంటాయి. మరి శిరోమణి అకాలీదళ్ బయటకు వెళ్లాక ఆ స్థానాన్ని వైసీపీ భర్తీ చేస్తుందని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. ప్రధాని మోదీకి కీలక అంశాలపై సలహాలు ఇచ్చేందుకు సమర్థులైన మంత్రులే లేరన్న చర్చ కూడా జరుగుతుంది. దీని గురించి ఏం మాట్లాడుకోవాలి అసలు? ఒక్కటి ముఖ్యంగా మోదీ కేబినెట్ లో 5-6 చాలా బ్రిలియంట్ మంత్రులు ఉన్నారు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, పీయూష్ గోయల్, డాక్టర్ జయశంకర్ ఫారెన్ మినిస్టర్, చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా పేరు తెచ్చుకున్నారు. చాలా వాళ్ళు ఏ కేబినెట్ లో అయినా ఉండే శక్తి, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నది. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మోడీ గారు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటి నుంచి కేబినెట్ కి ముఖ్యత ఇవ్వలేదు. మనం ఏదో ఆఫీసర్లతో రన్ చేద్దాం, రాష్ట్రంలో ఆయన 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆఫీసర్లు అయితే చాలు అనుకున్న ఒక ఐడియా ఉన్నది. మీరు పివి నరసింహారావు గారి కేబినెట్ లో 15-16 మాజీ ముఖ్యమంత్రులు ఉండేవారు. రాజీవ్ గాంధీ కేబినెట్ లో అలాగే 17-18 మాజీ ముఖ్యమంత్రులు ఉండేవారు. ఈయన కేబినెట్ లో రాజ్నాథ్ సింగ్ 9 నెలలు చేశారు యూపీకి. పోఖ్రియాల్ అనే అతను ఉత్తరాంచల్లో చిన్న రాష్ట్రంలో 2 సంవత్సరాలు చేశారు. అలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కేబినెట్. ఎందుకు ముఖ్యమంత్రులు ఎందుకు నచ్చదంటే వాళ్ళకి బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంటుంది, రాజకీయంగా నాలెడ్జ్ ఉంటుంది, కామన్ సెన్స్ ఉంటుంది. ఏం చేయాలి, ఈ ప్రాబ్లమ్ ఎలా టాకిల్ చేయాలి, రాజకీయంగా ఎలా పెరుగుతారు, ఆ సలహాలు మాత్రం కేబినెట్ లో లేదు. ఆయనకి జయశంకర్ ఫారెన్ మినిస్టర్, అలాంటి మనిషి దొరకటం కష్టం. ఫారెన్ సెక్రటరీ చేశారు, ఎవరు ఆయన రోజులు గెలచలేదు, చాలా బాగా జరుగుతుంది. మిగతా మంత్రులు మంచి వాళ్ళు అవ్వచ్చు, చెడు వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి రాజకీయ టాలెంట్, రాజకీయ ఆలోచన, రాజకీయ అనుభవం లేదు. అది చాలా పెద్ద ప్రాబ్లం. చాలా మంది స్పోక్స్ పర్సన్స్ గా ఉండే వాళ్ళు మంత్రులు అయిపోయారు, చాలా మంది రాజ్యసభ నుంచి మంత్రులు అయిపోయారు. ఇప్పుడు ఎలక్షన్, ప్రజలు సంబంధం లేకుండా ఆఫీసర్ లాగా పనిచేస్తా, మంచి చెడ్డ నేను నిలచలేదు. ఒక కేబినెట్, ఒక గవర్నమెంట్, 135 కోట్లు జనాభా ఉన్న దేశంలో రాజకీయంగా వాళ్ళ సలహాలు కావాలి, రాజకీయ ఇన్పుట్స్ కావాలి. అది ఎవరు? ఈ 4-5 తప్ప ఎవరు లేరు. సో మోడీ గారికి మనం చూస్తున్నాం ఈ రైతుల విషయం సడన్ గా ఎంత పెరిగిపోయింది, అది ఎందుకు ఎవరు ఇలాంటి టైంలో ఇలా చేయొద్దు, మనకు అనవసరం చెప్పలేకపోయారు.
నోట్బందీలో ఎవరు చెప్పలేకపోయారు, జిఎస్టీ సరిగా లేకపోతే ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకంటే రాజకీయాల్లో సీనియర్స్, వాళ్ళకి రాష్ట్రాల్లో అనుభవం, సెంట్రల్ మినిస్టర్స్ 10 సంవత్సరాలు అలా పనిచేస్తూ ఉంటే అది చాలా ఉపయోగపడతాయి. మీకు ఉదాహరణ ఇస్తాను, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లో ఏకే ఆంటనీ 45 సంవత్సరాలు రాజకీయ పదవులు ఉన్నాడు, 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు కేరళకి. అలాంటి మంది చాలా మంది ఆయన కేబినెట్ లో ఉండేవారు. అది మా ప్రణబ్ ముఖర్జీ లాంటి ఉన్నారు. సో అది మాత్రం ఈ లోటు నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో కనపడుతుంది. బీజేపీలో టాలెంట్ కూడా తక్కువ ఉన్నది. బయట నుంచి జనాన్ని తీసుకొచ్చి కూర్చోబెడదామా వద్దా, అదొక పెద్ద ప్రశ్న. బయట ఉన్న మంత్రులను డ్రాప్ చేస్తే మనం ఏదో తప్పు చేసాం, మందే ఫాల్ట్, ప్రజలు ఫెయిల్ అయిపోయాం అనుకుంటారా? అది కూడా ఆయన నెత్తి మీద ఉన్నది ఆ ఐడియా. మనం ఎవరినైనా తీసేస్తే మన మీద వేలు చూపెడతారు, ఫెయిల్ అయిపోయారని. సో ఈ భయాలు దాటి ఒక 3రో 4రో మంచి మంత్రులు, రాజకీయ సెన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో అది మోడీ గారు చేస్తారా అదే నాకు నమ్మకం లేదు. తర్వాత మీరు అన్నారు అకాలీ దళం చేరలేదు, అలాగే శివసేన కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు చిన్న పార్టీలే కదా, 5 MPలు ఉన్నారు, 10 MPలు ఉన్నారు, ఇంకా తీసుకోవాలి, ఒక మంత్రిని తీసుకోవాలి. అది కూడా పొరపాటు చేస్తున్నారా? జేడీయూ నితీష్ కుమార్ పార్టీ నుంచి ఎవరు తీసుకోలేరు. అలా కొన్ని పార్టీలు యూపీలో ఉన్నాయి, చిన్న పార్టీలు, వాళ్ళ నుంచి కూడా మంత్రులు తీసుకుంటే బలంగా ఉంటుంది. అది కూడా పొరపాటు జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో ఇలాంటి పొరపాట్లు ఎలా అవాయిడ్ చేయాలంటే, రాకుండా చేయాలంటే రాజకీయ జ్ఞానం ఉన్న మనుషులు కావాలి. అది గవర్నమెంట్ లో మాత్రం చాలా తక్కువగా ఉన్నారు, చాలా తక్కువగా ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. అదే పెద్ద ప్రాబ్లం నరేంద్ర మోడీ గారి. ఓకే, మోదీకి అసలు సమస్య యూపీఏ వ్యవహారం. యూపీఏ చైర్పర్సన్ గా ఇక ఎంత మాత్రం ఉండబోనంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెప్పడంతో ఆ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకోవాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టని వాళ్లు సైతం అప్పుడు యూపీఏ గొడుగు కింద వస్తారని భావిస్తున్నారు. మహారాష్టలో బీజేపీ సర్కార్ పడిపోయేలా చేసి శివసేన కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వెనుక మాస్టర్ స్ట్రాటజీ శరద్ పవార్దేనని చెబుతారు. మోదీని ఢీకొట్టే నాయకుడు ఎవరవుతారా అని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి శరద్ పవార్ రూపంలో బలమైన ఆల్టర్నేటివ్ నాయకుడు దొరికాడన్న అభిప్రాయం కలుగుతుంది. శరద్ పవార్ యూపీఏ పగ్గాలు తీసుకుంటే ఆయనకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మరికొంతమంది బీజేపీ వ్యతిరేక పార్టీలు మద్దతిచ్చే అవకాశం ఉన్నందున ఆ అభిప్రాయం కూడా ఉంది. మోదీ యూపీఏను బలోపేతం కాకుండా చూసుకోవాల్సిన అత్యవసర పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలు, గతంలో పవర్ తో కలిసి పనిచేసిన నేతలు యూపీఏ బలోపేతం కావాలంటే శరద్ పవార్ యాక్షన్ ప్లాన్ చేసుకోవాల్సిందేనంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పులారాగా సిద్ధంగా ఉన్నారు. పులారాగా చెప్పండి, ప్రధాని మోదీ ముందు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నారు, ఆయన ఎంతగా పోరాటం చేసినా మోదీ స్టామినా ముందు నిలవలేకపోతున్నారన్న విషయం మనకు తెలిసిందే. ఇలాంటి తరుణంలో యూపీఏ శరద్ పవార్ ను ఆ స్థానంలోకి తేవాలన్నట్టు ప్రయత్నిస్తుంది కూడా అలా కనిపిస్తుంది. మరి మమతా బెనర్జీతో సహా కేసీఆర్ ఇలాంటి నేతలు శరద్ పవార్ వస్తే యూపీఏ స్ట్రాంగ్ అవుతుందని భావిస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి ప్రధాని మోదీని శరద్ పవార్ అడ్డుకోగలరు అసలు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3-4 పాయింట్స్ తెద్దాం. రాహుల్ గాంధీ గారు ఫెయిల్ అయ్యారంటే 2 ఎలక్షన్స్ లో ఆయన చేయలేకపోయాడు, ఎలక్షన్స్ మధ్య పని చేయలేకపోయాడు. ఆయన మంచివాడు అవ్వచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, కానీ సరిపడలేదు, ఈ విషయాలకు సరిపడలేదు, సలహాలు తీసుకోవట్లేదు. ఆయన పార్టీలోనే చాలా సీనియర్ కాంగ్రెస్ మెన్ ఆగస్ట్ నుంచి ఒక విపరీతమైన క్యాంపెయిన్ చేస్తున్నారు, ఈయన తగ్గిపోవాలి. సో రాహుల్ గాంధీ గారిని పక్కన పెడితే శరద్ పవార్ కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, 80 ఏళ్ళు వయసు మనిషి, 60 సంవత్సరాల అనుభవం, ఎమ్మెల్యే 25వ సంవత్సరంలో అవ్వాడు, ఆయన అందరితో మెయింటైన్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారిని ముందర పెడితే టీఆర్ఎస్ కి ఇష్టం లేదు కదా, కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నది, మమతా బెనర్జీకి ఇష్టం లేదు, అలాగే జేడిఎస్ కి కర్ణాటక లో ఇష్టం లేదు, అకాలీ దళకి ఇష్టం లేదు, అందరికీ కొన్ని కారణాలు ఉన్నాయి. శరద్ పవార్ అయితే వయసు వచ్చిన మనిషి, నిండుగా ఉన్నాడు, ఆయనతో తగు లేదు. ఆయన వచ్చినా తెలంగాణలో చేసేదేం లేదు, ఆంధ్రాలో చేసేదేం లేదు, కర్ణాటకలో చేసేదేం లేదు, కేరళలో చేసేదేం లేదు, సో ఆటోమేటిక్ గా బెంగాల్లో చేసేదేం లేదు. ఏ నాయకులు అయితే దూరంగా ఉంటున్నారో కాంగ్రెస్ కి, శరద్ పవార్ తో కలవటానికి అవకాశం ఉంది. మరో అంశం చూస్తే, మోదీకి ఇంటా బయట సవాళ్లను ఎదురవుతూనే ఉన్నాయి. దేశంలో ఎన్ని సమస్యల నడుమ చైనా వంకర బుద్ధి మోదీని ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. ఓవైపు అమెరికాతో సఖ్యత ప్రదర్శిస్తూనే చైనాకు చెక్ పెట్టేలా మోదీ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయనే దానిపై మోదీ భవితవ్యం ఆధారపడి ఉంది. వరుసగా 2 సార్లు ఎన్నికల్లో విజయం సాధించడం,
వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు అంత ఈజీగా ఉండవన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. గాల్వన్ లోయలో చైనా దాడి తర్వాత భారత్ ఒక్కసారిగా మేల్కొంది. పక్కనే ఉన్న పాకిస్తాన్ను రెచ్చగొట్టి ఉసిగొల్పుతుందే కాక నేపాల్ని సైతం రెచ్చగొట్టింది డ్రాగన్ కంట్రీ. కరోనా తర్వాత ప్రపంచమంతా చైనా నీతి మాలిన పనులను చూసి అసహించుకుంటే పొరుగును అన్న భారతదేశ భూభాగాన్ని కబ్జా చేసేందుకు సరిహద్దుల్లో సైన్యాన్ని చైనా మోహరించింది. అదే సమయంలో అమెరికాలో అందరూ ట్రంప్ గెలుస్తాడనుకున్నారు. ఎన్నికలకు ముందు ట్రంప్ సైతం ఇండియా పర్యటనకు వచ్చారు. అయితే ట్రంప్ అనూహ్యంగా ఓడిపోగా డెమోక్రటీల అభ్యర్థి జో బైడెన్ అధ్యక్షుడయ్యారు. ఇక భారత సంతతి మహిళా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. ట్రంప్ దారిలోనే బైడెన్ నడిస్తే మోదీకి పెద్ద తలనొప్పులుండవు, లేదంటే అమెరికాతో పంచాయతీలు తప్పకపోవచ్చు. చైనా ఆర్థికంగా, వ్యాపార పరంగా, మిలిటరీ పరంగా మోదీ ఎలా ఎదుర్కొంటారన్నదే అతిపెద్ద సవాల్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేస్తారు. పుల్లరావు గారు చెప్పండి, ప్రధాని మోదీ ప్రపంచ దేశాలన్నింటితోనూ సత్సంబంధాలు నెరుపుతారు, కానీ చైనా మాత్రం నమ్మించి వంచుకుందని చెప్పొచ్చు. గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్ భూభాగాలను కబ్జా చేసేందుకు చైనా విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఇలాంటి తరుణంలో చైనాను మోదీ ఎలా చెక్ పెట్టగలరని అనుకోవచ్చు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ట్రంప్ గెలుస్తారని అందరూ భావించినా అది జరగలేదు. బైడెన్ విజయం సాధించారు. మరి గతంలో డెమోక్రటల అధ్యక్షుడిగా ఉన్న ఒబామాతో మోదీ సత్సంబంధాలు మెయింటైన్ చేశారు. మరి ఇప్పుడు అవి ఎలా ఉంటాయన్న చర్చ కూడా ఉంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉంటదండి? అసలు ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం ట్రబుల్ లేదు యుఎస్ఏతో సంబంధాలు. అమెరికాతో ట్రంప్ ఉన్నాడు వెళ్ళిపోయాడు, బైడెన్ వచ్చేది వెళ్ళిపోతాడు. భారతదేశం పెరుగుతా వచ్చింది కాబట్టి అమెరికాలో ఎవరు రాష్ట్రపతి అయినా మంచితో మంచి సంబంధాలు ఉంటాయి. రెండోది, అమెరికా మన పక్కన వచ్చిందంటే మనం ఏదో మంచిగా వెళ్ళేవని కాదు, అమెరికాకి అవసరం వచ్చింది. చైనాని వ్యతిరేకించే వాళ్ళు భారతదేశం తప్ప ఎవరు లేరు. జపాన్, ఆస్ట్రేలియా వీళ్ళందరూ మాటలు ఏదో చెప్తున్నారు, కానీ సైన్యం ఫేస్ చేసేది, చైనా సైన్యాన్ని ఫేస్ చేసేది ఇవాళ భారతదేశం. అందువల్ల మన వాళ్ళకి అవసరం కాబట్టి అమెరికా పూర్తి సహకరిస్తారు. సహకరిస్తారంటే ఏ రకంగా చేస్తారో చెప్పలేం, కానీ చైనా మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు. మూడవది ఏంటంటే చైనా చాలా మొండిగా రావటం భారతదేశమే కాదు మిగతా 12 దేశాలతో తగులు పెట్టుకున్నారు కాబట్టి చైనా మీద ఇంటర్నేషనల్ గా ఒక చిన్న పేరు వచ్చి చైనాను ఆఫ్ చేయాలని అనుకోని ప్రెషర్ మాత్రం చైనా మీద వచ్చింది కాబట్టి చైనా లొంగిపోయే పరిస్థితి కూడా ఉన్నది. మోడీకి అంత రిస్క్ కాదు, ఏ రకంగా మొదలు చేయాలి, దీంతో లాభం వచ్చేదే కనపడదు. ఓకే పుల్లరావు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.